Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Anil Kumar ku lucky chance. Promotion istunna Jagan. YCP lo inka cheppalante AP rajakeeyallo ippudu okate hot topic ga nadustundi. Entaki aa iddaru evarannade ee charchala saransham. Tana cabinet loni mantrulu Pilli Subhash Chandra Bose, Mopidevi Venkatramanalani Jagan rajyasabhaku pampadamto vaaridra sthanamlo iddaru MLA ku chance dakke avakasam undi. మంత్రివర్గం నుంచి తప్పుకుంటున్న ఇద్దరు బీసీ వర్గానికే చెందిన వారు కావడంతో ఆ వర్గాలతోనే క్యాబినెట్ భర్తీ చేస్తారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అయినప్పటికీ ఇద్దరు మంత్రులు తప్పుకుంటుండటంతో బీసీయేతర మంత్రుల్లో కూడా ఆశలు చిగురుస్తున్నాయి. గత క్యాబినెట్ కూర్పులోనే తమకు పదవి దక్కుతుందని ఆశించి భంగపడిన రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అనంత వెంకటరామరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వంటి నేతల పేర్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. అయితే జగన్ ఈ ఇద్దరు మంత్రుల స్థానంలో ఇద్దరు బీసీలను ఎంపిక చేస్తారా, లేదంటే ఒక పదవిని వేరొకరికి ఇస్తారా అన్న దానిపై చర్చ నడుస్తోంది. అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ రెండు మంత్రి పదవుల్లో ఒకటి బీసీలకు ఇచ్చి రెండో దాన్ని వేరే సామాజిక వర్గానికి ఇస్తారని చెప్తున్నారు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి విషయంలో కూడా జగన్ నిర్ణయం తీసేసుకున్నారని అంటున్నారు. మంత్రి పదవులు వదులుకుని రాజ్యసభలో అడుగు పెడుతున్న ఇద్దరు మంత్రుల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. జగన్ కేబినెట్ లో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండగా ఆ ఐదుగురు ఐదు సామాజిక వర్గాలకు చెందిన వారు. బీసీ వర్గం నుంచి పిల్లి బోస్, ఎస్టీల నుంచి పుష్ప శ్రీవాణి, ఎస్సీల నుంచి నారాయణ స్వామి, మైనారిటీల నుంచి అమ్జాద్ బాషా, ఓసీల నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన ఆళ్ళనానే ఉన్నారు. ఈ ఐదుగురు జగన్ కు అత్యంత విధేయులు. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ విన్నంటి ఉన్నవారే. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు పదవుల ఆశలకు లొంగకుండా జగన్ వెంటే ఉన్నారు. వీరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు వెళ్తుండటంతో ఆయన స్థానంలో వేరొక బీసీ మంత్రికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ గత ఎన్నికల్లో ఓడిపోయినా ఎమ్మెల్సీని చేసి మరీ మంత్రి పదవితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కారణం ఆయన చూపించే విధేయత. పిల్లి బోస్ దివంగత వైఎస్ఆర్ కు అత్యంత ఇష్టుడైన శిష్యుడు. ఆయన మరణానంతరం మంత్రి పదవిని సైతం త్యాగం చేసి జగన్ వెంట నడిచారు. ఇప్పుడు ఆయన స్థానాన్ని భర్తీ చేయాలంటే ఆ స్థాయిలో విధేయత ఎవరికి ఉందన్న దానిపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో ఏడుగురు బీసీ మంత్రులు ఉన్నారు. బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, ధర్మాన కృష్ణదాస్, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, గుమ్మనూరు జయరాం, ఎం శంకరనారాయణ ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరు ఒక్కో బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. పిల్లి బోస్ స్థానంలో వీరిలో ఎవరు డిప్యూటీ సీఎం అవుతారన్న చర్చ జరుగుతోంది. వీరిలో మొదటి నుంచి జగన్ వెన్నంటి నడిచిన వారిలో అనిల్ కుమార్ యాదవ్, ఎం శంకరనారాయణ, ధర్మాన కృష్ణదాస్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన కృష్ణదాస్ తొలిసారి మంత్రి అయ్యారు. ఆ జిల్లా నుంచి ఇప్పటికే తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఉన్నారు. శంకరనారాయణ జగన్ కు అత్యంత విధేయుడే అయినప్పటికీ ఆయన తొలిసారి ఎమ్మెల్యే అవడం, బలమైన వాయిస్ లేకపోవడం ఆయనకు మైనస్. మరో బీసీ మంత్రి బొత్స సత్యనారాయణ సీనియర్ అయినప్పటికీ విజయనగరం జిల్లా నుంచి పుష్ప శ్రీవాణి ఇప్పటికే డిప్యూటీ సీఎం గా ఉండడంతో ఆయనకు ఛాన్స్ లేదు. ఇక అన్ని కోణాల్లోనూ విశ్లేషించినప్పుడు నెల్లూరు జిల్లాకు చెందిన యువ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు ఒక్కటే వినిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం కూడా ఇదేనని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీకి జగన్ కు అత్యంత విధేయుల్లో మంత్రి అనిల్ కుమార్ ఒకరు. జగన్ లో ఎవరైనా ఒక మాట అంటే వారిని 10 మాటలు అనకుండా వదిలిపెట్టారు. అంతేకాకుండా అనిల్ కుమార్ కు మరో ప్లస్ పాయింట్ కూడా ఉంది. ఆయన యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. రాష్ట్రంలోని 139 బీసీ కులాల్లో యాదవుల జనాభా అధికం. అనిల్ కుమార్ కు డిప్యూటీ సీఎం హోదా దక్కడానికి ఇది కూడా ఒక కారణం అవుతోంది. తనకు అప్పగించిన నీటిపారుదల శాఖను సమర్థవంతంగా నిర్వహించడం, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం, పార్టీకి కట్టుబడి ఉండడం, జగన్ పట్ల వీర విధేయత కలిగి ఉండడం కూడా ఆయనకు అదనపు అర్హతలే. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న జగన్ అనిల్ కుమార్ యాదవ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.